ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మార్పు కోసం ఒక ప్రశ్న అనే కార్యక్రమానికి మీకు స్వాగతం. మన మధ్య రెవరెండ్ మణిపాల్ గారు ఉన్నారు, పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మార్పు కోసం మరొక ప్రశ్న, పాస్టర్ గారు, ఆనాటి కాలంలో క్రిస్మస్ ఎలా జరిగింది? అంటే ఆ యొక్క పరిస్థితులు చెప్పదలుచుకున్నాను. ఆనాటి కాలంలో క్రిస్మస్ అనగానే అది జరగడానికి దేవుడు ఎన్నో ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాడు అంత. ఎందుకంటే ఈ క్రిస్మస్ ఈ బెత్లెహేములో జరగడానికి ఎన్నెన్నో జరిగాయి ఆ రోజున. ఏంటంటే కైసర్ ఆగస్టు జనాభా లెక్కలు ప్రకటించాడు. ఆ జనాభా లెక్కల్లో ఎవరు పేర్లు వాళ్ళు లిఖించుకోవాలి కాబట్టి, వారు సొంత ఊర్లో రాసుకోవాలి కాబట్టి జనాభా లెక్క, ఈ యొక్క నజరేతులో ఉన్న ఈ యొక్క యోసేపు మరియా తప్పనిసరిగా యూదయాలోని బెత్లెహేము వారి సొంత ఊరికి వెళ్ళ రావాల్సి వచ్చింది. అందుకొరకు వారు ప్రయాణం చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను, వారు ప్రయాణం చేశారు ఎక్కడి నుంచి, నజరేతు నుంచి బెత్లెహేము వరకు. చాలా మనం చాలా దృష్టి ఇలా అనగానే ఒక గాడిద మీద మరియ మాత కూర్చున్నట్లు, పక్కన యేసుయేపు నడుస్తున్నట్టు కళ్ళొచ్చి కనబడిపోతుండదు. కానీ వాళ్ళు ఎలా వచ్చారనేది రాయబడలేదు. గమనించాలి, వాళ్ళు ఎలా వచ్చారు, ఒంట్ల మీద వచ్చారా, బండ్ల మీద వచ్చారా, లేకపోతే బండి మీద అయినా ఒంట్ల బండి మీద తెలియదు, క్లియర్ గా లేదు. కాబట్టి మనం దాన్ని ఓకే ఇట్లా వచ్చేసారు, ఆయన నడుచుకుంటూ వచ్చాడు పాపం, చాలా మంది మెసేజ్ చెప్తున్నారు, ఆయన పాపం నడుచుకుంటూ వచ్చాడంట, మరి మాత పాపం నిప్పులతో కూర్చుందంట. అది ఎలా జరిగిందో తెలియదు కానీ పాపం అనిపించుంటుంది నొప్పి మరుగుడు మరి మాత. సరే, వాళ్ళు వచ్చారు బెత్లెహేముకి. వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆ యొక్క మనకి యోహాను రాయలేదు, అలాగే మత్తయి కూడా ఈ విషయాలన్నీ రాయట్లా. మత్తయి ఏం రాస్తుందంటే ఓకే పుట్టేశారు అయిపోయింది, కానీ మార్కు కూడా రాయట్లా. కానీ లూకా డాక్టర్ అయిన లూకా వైద్యుడైన లూకా చాలా క్లారిటీగా యేసుక్రభు జననంలో చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు. చాలా విషయాలు రాశాడు ఆయన. ఆ విషయాల్లో కొన్ని విషయాలు ఇక్కడ వాళ్ళు ఎరుసలేము రావడం, ఆ యొక్క బెత్లెహేము రావడం, ఆ వచ్చిన తర్వాత ఆయన ఒక వచనం చదువుకోవచ్చు మనకు అక్కడ లోకసువార్త 2:7 తన తొలిచూడు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున. ఎప్పుడండి తొలిచూడు కుమారుని అంటే యేసుప్రభుని కన్న తర్వాత పొత్తుగుడ్డలతో చుట్టి అక్కడున్న పాత గుడ్డలు అదే మాసిక గుడ్డలు చిరిగిన గుడ్డలు అంటారు అన్నమాట, అంటే ఆల్రెడీ యూజ్ చేసిన గుడ్డలు, ఆ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలం లేనందున, సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండ పెట్టాను. ఇక్కడ చూడాల్సిన విషయం చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. ఆనాటి క్రిస్మస్ లో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ సత్రంలో స్థలం లేనందుకు పశువుల పాక వచ్చేస్తుంది మనకు గుర్తు. చాలా విషయాలు చూస్తున్నాం ఈరోజున, పశువుల పాకలో తీసుకెళ్ళిపోయి పశువుల తొట్టిలో యేసులో పుట్టాడు అంటారు కొంతమంది, పశువుల పాకలు యేసులో పుట్టాడు అంటారు కొంతమంది, పశువుల పాకలు యేసులో పుట్టాడని లేదు, అలాగే పశువుల తొట్టులో యేసులో పుట్టాడని లేదు. పుట్టిన తర్వాత పొత్తి గుడ్డలు చుట్టి పశువుల తొట్టులో ఆయన్ని పరుండబెట్టారు. తర్వాత పశువుల పాకలోనే యేసుప్రభు పిల్లవాడిని కన్నదా అంటే అక్కడ కూడా క్లారిటీ లేదు మనకి. ఎందుకంటే ఆ సత్రంలో పశువులకి దానా పెడతానికి ఎక్కడ పడితే అక్కడ తొట్టులు పెట్టారు, అది పశువుల పాక అయి ఉండకపోయిండొచ్చు. బేసిక్గా ఆ పరిస్థితిలో అయి ఉండొచ్చు ఆ తొట్టులో పడుకుని పెట్టడం. గొర్రెల కాపురి వచ్చినప్పుడు కూడా యేసుప్రభు ఆ పశువులు మరియను యేసేపును ఆ తొట్టులో ఉన్న యేసుక్రీస్తును చూశారని అక్కడ ఉంటుంది. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నట్టు, ఆనాటి క్రిస్మస్ ఇలా జరుగుతుంది. అక్కడ ఈ మరియా యోసేపు ఆ తొట్టిలో ఉన్న యేసుక్రీస్తు, పశువుల తొట్టిలో ఉన్న యేసుక్రీస్తు, అక్కడికి దేవదత్త చెప్పింది కాబట్టి గొర్రెల కాపర్లు అప్పటికప్పుడు వచ్చారు. ఆ రాత్రికాల సమయంలోనే వచ్చి పరిగెట్టుకుని వచ్చారు, దేవుని స్తుతించారు. పరలోకం నుండి దేవదూతలు కూడా దేవుని స్తుతిస్తూ ఘనంగా స్తుతించాయి. ఆనాటి క్రిస్మస్ లో దేవునికి స్తుతులు ఉన్నాయి. ఎవరు గొర్రెల కాపలు స్తుతించారు, దేవదూతలు సహితము స్తుతించారు. మరియా యోసేపు కూడా వారికి జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి వారు కూడా ఎంతో సంతోషిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, అంటే ఆరాధిస్తున్నారు. ఆనాటి క్రిస్మస్ లో మరియా దేవుని స్తుతిస్తుంది, మరియా దేవుని ఆరాధిస్తుంది, యోసేపు దేవుని ఆరాధిస్తున్నారు, దేవదూతలు సహితం దేవుని ఆరాధిస్తున్నారు, అక్కడున్న ఈ యొక్క వచ్చిన గొర్రెల కాపర్లు కూడా దేవుని స్తుతి ఆరాధిస్తున్నారు. ఇంత ఆరాధన జరుగుతుంటే కానీ చుట్టుపక్కల వారు ఎవరు ఆరాధనలో పాల్గొనలేదు.
ఆనాడు జరుగుతున్న క్రిస్మస్ ఆరాధన పూర్తితో నింపబడింది. క్రీస్తుని ఆరాధించడం, వారందరూ దేవుని ఆరాధిస్తున్నారు ఆ రోజున. ఆ రోజు జరిగిన క్రిస్మస్ అదే అండి, ఇంకొక భాగాలు లేవు, ఇంకొకటి ఏమీ లేవు అక్కడ. ఆనాడు జరిగింది స్వచ్ఛమైన క్రిస్మస్ అదేనండి. ఈ రోజున క్రిస్మస్ లో ఫొటోస్ చూస్తున్నాం మనము, జ్ఞానులు ఉన్నట్టు, గొర్రెల కాపురులు ఉన్నట్టు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ రోజున జ్ఞానులు అక్కడ లేరా? ఇందా నేను చెప్పిన దాంట్లో జ్ఞానుల టాపిక్ రాలేదు. అంటే ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు చాలా ఫొటోస్ లో క్రిస్మస్ అనగానే ఓ పక్కన గొర్రెల కాపర్లు, ఓ పక్కన జ్ఞానులు, అది కూడా ముగ్గురే జ్ఞానులు, ఎవరు చెప్పారు తెలియదు, ముగ్గురే జ్ఞానులు, తూర్పుదేశ జ్ఞానులు, వాళ్ళు తూర్పుదేశం నుంచి వచ్చారు. ముగ్గురు జ్ఞానులని మాత్రం లేదు అక్కడ, ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన కానుకలు బట్టి ముగ్గురు అన్నారు, కానీ ముగ్గురు జ్ఞానులు కాదు. ఓ పక్కన ఎల్లో, ఓ పక్కన ఎల్లో, మధ్యలో మరియా, యోసేపు, తొట్లే యేసుప్రభు, కరెక్ట్ గా ఫోటో పోజు. ఇలా జరగలేదండి ఆ క్రిస్మస్. బేసిక్ గా గొర్రెల కాపర్లకి రాత్రే కనబడ్డది కాబట్టి వారు ఏటికి వచ్చారు, తొట్లో ఉన్న శిశువుని చూశారు. కానీ ఈ జ్ఞానులు వచ్చేసరికి, ఈ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేసరికి జరిగేది ఏంటో తెలుసా? వీళ్ళు చూసేది మత్తయి సువార్తలో, మత్తయి రాస్తాడు, మత్తయి ట్యాక్స్ కలెక్టర్ రాస్తాడు 2:10 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంత భరితులై ఇంటిలోనికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళారంట? ఇంట్లోనికి వెళ్ళి యేసుక్రీస్తుని చూశారు. వీళ్ళ ప్రస్తుతం పుట్టింది ఎంత పరిస్థితి వేరు. వీళ్ళు వెళ్ళేసరికి అసలు అక్కడ గొర్రెల కాపర్లు ఉన్నట్టు కానీ ఏమీ లేదు అక్కడ. అంటే అందరూ ఒకేసారి కూడుకున్నారు లేదు కానీ క్రిస్మస్ లో. ఇది క్రిస్మస్ లో జ్ఞానులు ఎప్పుడు వచ్చారు? తర్వాత వచ్చారు. తర్వాత అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి. 10 మంది 2 సంవత్సరాలు వేరేగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన సమయం 2 సంవత్సరాలు పట్టింది నడక. ఆ నక్షత్రం దారి చూపిస్తూ ఉంది. నాతో మధ్య ఒక పాస్టర్ గారు అంటూ ఉన్నారు, ఆయన అన్నారు ఆ జ్ఞానులు వచ్చేసరికి 2 సంవత్సరాలు పట్టింది, అందుకే 2 సంవత్సరంలో పిల్లల్ని చంపేస్తారు అన్నారు. లేదు, ఆ నక్షత్రం దారి చూపించింది వాళ్ళు వచ్చిన ప్రాంతానికి. 8 సంవత్సరాలు నడిచారు వాళ్ళు, 2 సంవత్సరాలు వాళ్ళు చేరుకోవడానికి పట్టిన సమయం అయి ఉండొచ్చు. అంటే ఇదంతా ఎందుకు చెప్తుందంటే ఆ జ్ఞానులు అనగానే మనకి పశువుల పాకలో గుర్తొస్తారు. వాళ్ళు పశువుల పాకలో రాలేదు, వాళ్ళు ఇంటిలోనికి వచ్చారండి. అది జ్ఞానులు, అందుకే అక్కడ లేరు, మనం చెప్పలేదు అందుకే. అది పాస్టర్ గారు, ఇప్పుడు ఆనాటి క్రిస్మస్ కి ఇప్పుడు జరిగే క్రిస్మస్ కి తేడా ఏమిటి? ఓకే, చాలా చక్కటి ప్రశ్న. ఇది మనందరం కొంచెం ఆలోచించాల్సిన ప్రశ్న. ఆనాటి క్రిస్మస్ లో గొర్రెల కాపర్లు దేవుని ఆరాధిస్తున్నారు, తర్వాత జ్ఞానులు వచ్చారు, జ్ఞానులు కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, మరియ మాత ఆరాధిస్తూ ఉంది, యోసేపు ఆరాధిస్తూ ఉన్నాడు, అక్కడికి దేవదూతలు కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి, సర్వోన్నత స్థలంలో ఆయనకి దేవదూతలు కూడా ఆరాధిస్తూ ఉన్నాయి, అందరూ ఆరాధిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న క్రిస్మస్ లో నువ్వు డాన్స్ బాగా చేసావు, చాపట్లు కొట్టావు, భలే పాడేవు పాటలు, భలే ఉన్నాయి, భలే వాకింగ్ చెప్పారు పాస్టర్ గారు, భలే ఉన్నారు, రాజకీయ నాయకులు వచ్చారా, భలే మాట్లాడారు వాళ్ళు కూడా. ఎవరిని ఆరాధిస్తున్నారు ఇప్పుడు? మనుషులను ఆరాధిస్తున్నారు. అబ్బా భలే చేశారండి మీ చర్చ్ వాళ్ళు క్రిస్మస్, అదిరిపోయిందంట కదా. ఏమదిరిపోయింది? ఆనాడు ఏసయ్యే తను అనుకుంటే హీరో దీంట్లో పుట్టచ్చు, కానీ సమస్త మానవాళి కొరకు, తను అనుభవించడం కొరకు, బాధ అంతటిని తను ఒక మాదిరిగా జీవించడం కొరకు మామూలుగా పుట్టితే, ఈనాటి క్రిస్మస్ కి ఆనాటి క్రిస్మస్ కి చాలా పొంతన ఉందండి. ఎంత పొంతన ఉందంటే అక్కడ ఆరాధన జరుగుతుంది, ఇక్కడ ఆరాధన జరుగుతుంది, కానీ మనుష్యులకి ఎంత అద్భుతంగా జరిగిందో తెలుసా? ఏం జరిగింది అద్భుతంగా? జరిగింది ఉండొచ్చు, అక్కడ నుంచి చెప్పాల్సింది క్రీస్తుని ఎంతగా ఆరాధించామో తెలుసా? క్యారల్స్ ఉంటాయండి, ఇంటింటికి వెళ్ళచ్చు, సువార్తను ప్రకటించవచ్చు, లేకపోతే వారిని కొంచెం దేవుడు మన కోసం పుట్టాడని సంతోషంగా చెప్పుకోవచ్చు. కానీ ఏం చేస్తారు తెలుసా? రోడ్డు అంటూ వెళ్తూ ఈ ఉంటాయండి కదండి, కింద నుంచి వెలిగిస్తారు, రాకెట్లు వదిలే వాళ్ళు ఉన్నారు. ఈ క్రిస్మస్ లో ఇక రోడ్డు సెంటర్ లోకి వచ్చి డాన్స్ వేసే, అంటే సెంటర్ రాగానే క్యారమ్స్కి వెళ్ళే వాళ్ళు అందరూ ఆగి అక్కడ డాన్స్ వేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఈ రోజు నాట్యాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, గొర్రెల కాపులు కూడా చాలా సంతోషంతో గంతులు వేసి ఉండొచ్చు. కానీ ఈ రోజు వేస్తున్న గంతులకి సినిమా గంతులకి ఏం తేడా లేకున్నాం. అంటే ఎందుకంతా చెప్పుకోవాల్సిందంటే మన కళ్ళ ముందు జరిగేది మనం ఎంటర్టైన్ అవుతున్నాం. ఇది ఓకే 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 కాదు, దేవుడు ఎలా చేయలేదు. యేసు క్రీస్తు పుట్టంగానే అందరూ వచ్చి చప్పట్లు కొట్టి దిగంతులు వేసి ఓగ దండోరే బెసికేయాలి అక్కడ. అది కొన్ని విషయాల్లో బెత్లెహేములో ఎవరింట్లో ఎవరు పెట్టబుట్టినా అందరూ బెత్లెహేములో పుడతాడనే ఉంది ప్రవచనం కాబట్టి మెస్సీ పుట్టేయడం అని ఒక దండోరా తీసుకొచ్చి డబ్బులు కట్టుకుని డాన్స్ వేసుకునేవాళ్ళు. కానీ వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు కాబట్టి అది చేయలేదండి. అది ఉంది, అది ఆ రోజులు. అంటే యేసుక్రీస్తు జనంలో ఆరాధన మాత్రమే జరిగింది, కానీ ఈనాటి కాలంలో మనుషులకు జరుగుతుంది. వచ్చిన రాజకీయ నాయకులను పొగుడుతూ ఉన్నారు. ఇది నీకు కొంచెం నొప్పి అనిపించిన ఒక్కసారి విను, ప్రియ దైవజనుడా, ప్రియ సంఘమా, ప్రియ సంఘ పెద్ద,
నీ సంఘానికి వచ్చిన ఆ యొక్క ఏ రాజకీయ నాయకుడిని దేవుడి కన్నా ఎక్కువ స్థాయి ఇస్తున్నావు ఒక్కోసారి నువ్వు దేవుడి కన్నా ఎక్కువ స్థానంలో కూర్చోబెడుతున్నావు నువ్వు జాగ్రత్త. ఆనాటి క్రిస్మస్లో దేవదూతలు సహితము ఉంచారు, జ్ఞానులు సహితము తలలో ఉంచారు. ఈరోజు జ్ఞానం లేని వ్యక్తుల్ని క్రీస్తు కన్నా ఎక్కువ ఆరాధించుకో. ఈనాటి క్రిస్మస్లో క్యారల్స్ అని, భయంకరమైన డ్యాన్సులు అని, ఈరోజు కాలంలో పాటలు వస్తున్నాయి క్రిస్మస్లో డ్యాన్సులు వేయడానికి. అవి ఏ విధంగా ఉన్నాయి తెలుసా? సినిమా పాటల కన్నా మరుగుంపుగా ఉన్నాయి. గమనించు, గమనించు. ఆనాటి క్రిస్మస్కి ఈనాటి క్రిస్మస్కి చాలా తేడా ఉందండి. ఆనాటి క్రిస్మస్లో మనం జరుపుకోగలిగితే, అంటే దానికి అర్థం ఓ చిన్న గుడి చేయండి, అసలు ఎవరిని పిలవకండి కాదండి, ఆరాధన ఉండాలి అక్కడ అంతే. క్రీస్తుకు మాత్రమే చోటు ఉండాలి. ఇంకొక సందర్భం, ఆ వచ్చిన గొర్రెల కాపర్లు కానీ, జ్ఞానులు కానీ, మరీ కానీ, వీళ్ళందరూ యేసుకే స్థానాన్ని ఇచ్చారు అక్కడ ప్రాముఖ్యత. అలా మనం యేసుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఈనాటి కాలంలో సంబరాలతో అంగరంగ వైభవంగా క్రిస్మస్ జరుపుకోకూడదా? అంటే నేను చెప్పిన దానికి మీరు అంటున్న అడుగుతున్నట్టున్నారు కదా, సరే అంటే నేను చేసుకోవద్దు అని మళ్ళీ ఇందులో చెప్పేశా కదా, చేసుకోవద్దు అని అంటలేదు. మనం ఏదో చేసుకోకూడదు, ఆనాటి క్రైస్తవం కాబట్టి ఓన్లీ ఒక గుడి చేయాలి, ఒక తొట్టు పెట్టాలి అంటలేదు. ఇందులో నేను ఎంత ఘనంగా జరిగించు, ఎంత గ్రాండ్గా చేయి, కానీ క్రీస్తుకి స్థానాన్ని, అందులో క్రీస్తు కనబడాలి ప్రతి విషయంలో. నువ్వు పాటలు పాడుతున్నావా, అందులో క్రీస్తు మహింపరచబడాలి. నువ్వు నాట్యం చేస్తున్నావా, అందులో క్రీస్తు మహింపరచబడాలి. నువ్వు వాక్యం చెప్తున్నావా, క్రీస్తు మహింపరచబడాలి. నువ్వు వేదిక ఎవరితో పంచుకుంటున్నావు ఆ రోజున, దాన్ని బట్టి దేవుడు మహింపరచబడాలి. ఆ క్రిస్మస్లో వండే వంటలను బట్టి దేవుడు మహింపరచబడాలి. వండిన వ్యక్తులు, పెట్టిన వ్యక్తులు కాదు, మీరు వేస్తున్న లైటింగ్లను బట్టి దేవుడికి మహిమ రావాలి. కానీ భలే వేశారండి, మనం పదిసార్లు చెప్పుకుంటూ ఉంటాం, మేము భలే లైటింగ్ వేసాం, ఊరంతా ఆశ్చర్యపోయింది, ఇది వద్దు. అలాగే డ్యాన్సుల గురించి, దేవుడు దావీదు నాట్యం చేశాడు, మేము చేస్తే తప్పేంటి? దావీదు పరవశంతో దేవుని ప్రేమతో నిండిపోయి చేశాడు. అదే ప్రేమతో నిండిపోయిన వచ్చాయి గంతులేంటి, పై నుంచి దుంకేయి డ్యాన్స్ చేస్తూ, పది తప్పులే, నా డ్యాన్స్ మెచ్చుకోవాలి, నా నాట్యం ఇంకొకరికి అద్భుతంగా ఉండాలని నువ్వు చేస్తున్నావు అనుకో, తప్పండి. క్రీస్తు కొరకు నువ్వు ఎంతనే చేయి, కానీ నీ కొరకు నువ్వు చేసుకోకు. నా డ్యాన్స్ బాగుంటుంది, అందరూ చూస్తారు, అదొద్దు. పాటలు పాడేటప్పుడు కూడా నేను గలంగా పాడతాను, ఘనంగా పాడతాను, నువ్వు పాడతావు తప్పలేదు, కానీ నీకు మహిమ వచ్చినట్టే ముందు సాతాను నువ్వే. ఎందుకంటే సాతాను అలా పాడే పాడే కింద అడ్డాడు కాబట్టి. సింగర్, సింగర్లోనే సిన్ను గారు అంటాను నేను ఎప్పుడు కొంతమందిని, అంటే సిన్ను గారు జాగ్రత్త. అంటే ప్రతి విషయంలోనూ, పాటల్లోనూ, డ్యాన్సుల్లోనూ, నాట్యాల్లోనూ, ఆనాటి క్రిస్మస్కి, ఈనాటి క్రిస్మస్కి చాలా పొంతలున్నా మనం ఘనంగా జరిగించుకోవచ్చు. ఘనంగా జరిగించుకోవచ్చు కదా అని మనం ఏది పడితే చేసుకోకూడదండి. ఏది పడితే దాన్ని ఆహ్వానించకూడదు. నేను ఒక సంఘంలో చూశాను, చేయొచ్చు క్రిస్మస్ని, కానీ క్రీస్తుకి స్థానాన్ని ఇవ్వాలి, వేరే దానికి స్థానాన్ని ఇవ్వకూడదు. అది పాస్టర్ గారు. చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు, మా ప్రశ్నలకు సరైన రీతిగా సరైన జవాబులు మాకు ఇచ్చారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలండి. ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఇప్పటి వరకు అనేక విషయాలు తెలుసుకున్నాం. మరిన్ని ప్రశ్నలతో, మరిన్ని జవాబులతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.